ఏపీలో ఈ రోజు సమావేశమైన కూటమి కేబినెట్ పలు కీలక అంశాలపై చర్చించింది. ప్రభుత్వం ఏర్పడ్డాక రెండో అసెంబ్లీ భేటీ కావడంతో ఇందులో పలు సంక్షేమ పథకాలతో పాటు బడ్జెట్, ఇతర అంశాలు చర్చకొచ్చాయి. దీనిపై చర్చించి వాళ్ళ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న ఘటనలు, వైసీపీ సర్కార్ అవినీతి, శ్వేతపత్రాల విడుదల వంటి అంశాలపై మంత్రులు చర్చిస్తున్నారు. రాష్ట్రంలో ఎన్నికల కారణంగా రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సాధ్యం కాలేదు. దీంతో ఓట్ ఆన్ బడ్జెట్ మాత్రమే ఆమోదించారు. ఇప్పుడు మరోసారి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్కు వెళ్లాలా లేక పూర్తి స్థాయి బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలా అన్న విషయంపై ఈ కేబినెట్ చర్చిస్తోంది. బడ్జెట్ అంచనాల సేకరణకు సమయం తక్కువగా ఉండడం వలన గతంలో ఆమోదించిన ఓట్ ఆన్ బడ్జెట్ గడువు ఈ నెలాఖరుతో ముగుస్తున్న నేపథ్యంలో ఆర్డినెన్స్ జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమలు చేస్తున్న రెండు కీలక పథకాలు ఉచిత ఇసుక, తల్లి కొందరం విషయంలో విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా ప్రభుత్వం ఉచిత ఇసుక అని చెప్పి అమ్ముకుంటున్నారంటూ వైసీపీ విమర్శలకు దిగుతూ ఉండడంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. తల్లికి వందనం విషయంలోనూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలో ముగ్గురు పిల్లల ప్రస్తావన లేకపోవడంపై విపక్షాలు టార్గెట్ చేస్తున్నాయి. తల్లికి వందనం మార్గదర్శకాల్లో మార్పులు చేయనున్నారు. అలాగే త్వరలో మద్యం పాలసీ విడుదలకు కేబినెట్ ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు ఆమోదం తెలపాలని నిర్ణయం తీసుకుంది. పౌర సరఫరాలు, వ్యవసాయ శాఖల నుంచి లోన్లు తీసుకునే అంశంపై కూడా కేబినెట్లో చర్చ జరగనుంది.